हेलो एव्रीवन, वेलकम टू तेलुगु बिड्ड मुच्चट्लु। ఈ రోజైతే నాగుల పంచమి కాబట్టి మేము ఎర్లీ మార్నింగే లేచామండి 4 o'clock కి। లేవగానే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాము, లైక్ ఇల్లు క్లీనింగ్, బాకి లూడ్చడము, ఇంక ఇవన్నీ। మా మమ్మీ అయితే ముగ్గులు చాలా బాగా వేస్తుంది, సో మా మమ్మీ ముగ్గు వేయడం కూడా స్టార్ట్ చేసేసింది। ఇంకా ముగ్గు వేసిన తర్వాత మనం ఏంటంటే పండగలు కాబట్టి ఖచ్చితంగా అందులో పసుపు కుంకుమ అయితే వేసుకోవాలి। అందుకే మా మమ్మీ అయితే ఫస్ట్ పసుపు కుంకుమ వేసుకుంది। దాని తర్వాత మేము గడపని అయితే పూజించుకున్నాం। గడపని పూజించుకోవడం అంటే లక్ష్మీదేవిని పూజించినట్టే అంట, దానికి సమానంగా ఉంటుంది ఆ ఫలితం కూడా। అందుకే కంపల్సరీగా ఎవ్రీ ఫెస్టివల్కి మేము ఫస్ట్ గడపని అయితే ఖచ్చితంగా పూజించుకుంటాము। ఇంక ఈ వర్క్ అంతా అయిపోయేసరికి ఇదిగోండి 7 అయితే అయిపోయిందండి। ఇంకా 7 o'clock కి మేమైతే కంప్లీట్గా ఎంత ఫినిష్ చేసేసుకున్నాము। ఇంకా దాని తర్వాత పూజ గది శుభ్రం చేసుకోవాలి కాబట్టి కంప్లీట్గా పూజ గది అయితే శుభ్రం అయితే చేసేసుకున్నాము। ఇంక ఈ రోజు నాగుల పంచమి, అది కూడా సోమవారం రోజు వచ్చింది కాబట్టి మా మమ్మీ అయితే విశిష్టంగా శివుడికి అభిషేకం అయితే చేసుకుందండి। మా ఇంట్లో ఒక శివుడి పటం కూడా ఉంటుంది, సో దానికి అండ్ శివుడికి అభిషేకం చేసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాము। మేమైతే ఫస్ట్ శివుడికి అయితే వాటర్తో అయితే అభిషేకం చేసుకున్నామండి, రుద్రాక్ష మాలలు ఉండాలి వాటర్తో అభిషేకం చేసినప్పుడు। దాని తర్వాత విభూతి అయితే పెట్టుకుంటాము, విభూతి పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటర్తో మొత్తం కంప్లీట్గా అభిషేకం అయితే చేసేసుకుంటాము। ఇంకా ఈరోజు నాగపంచమి కాబట్టి మా డాడీ అయితే స్పెషల్గా ఆవు పాలు అయితే తెచ్చారండి, సో ఈ ఆవు పాలతోని శివుడికి అభిషేకం అయితే చేసాము। అభిషేకం చేసిన తర్వాత ఆ ఆవు పాలల్లో కొంచెం అభిషేకం చేసిన పాలల్లో కొంచెం అంతా చక్కెర వేసుకొని అది తీర్థంలాగా తీసుకుంటాం అన్నమాట। సో అభిషేకం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా మళ్ళీ విభూతి రాసి రుద్రాక్ష మాలలు వేసి దేవుడి గదిలో అయితే ప్లేస్ చేసుకుంటాము। ఇంకా నాగుల చవితి అంటే పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాలి కదండి, అందుకే మా మమ్మీ బాస్కెట్లో కావాల్సినవన్నీ సర్ది పెట్టేసింది। ఒక కొబ్బరికాయ, పేలాలు, అలాగే ఆయిల్, అగరబత్తీలు, అలాగే కంకణాలు కూడా ప్లేస్ చేసేసుకుంది। అలాగే పండ్లు కూడా పెట్టుకుంటారండి చాలామంది, పండ్లు, ఆవు పాలు, ఇంకా కావాల్సిన ఏమైనా బట్టలు పెట్టాలనుకుంటే కూడా బట్టలు కూడా పెట్టుకుంటారు। ఇదిగోండి పువ్వులు, పెరుగు కూడా ఇక్కడే పెట్టేసుకున్నాము। ఇవన్నీ ఏంటంటే దేవుడు పుట్ట దగ్గరికి తీసుకెళ్లాల్సినవి। ఇంతలోపు అయితే మా మమ్మీ కంప్లీట్గా పూజ, దీపారాధన అన్నీ ఫినిష్ చేసేసి దేవుడికి నైవేద్యం కూడా పెట్టిందండి। ఇంక ఈరోజు విశేషంగా నాగుల పంచమి కాబట్టి మేమైతే శివుణ్ణి కొంచెం స్పెషల్గా అయితే, సో ఇక్కడికైతే ఫైనల్గా అయితే మేము పుట్ట దగ్గరికి అయితే వచ్చేసామండి। ఇదేంటంటే మాకు ఊరి చివరన కొంచెం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఇలా పుట్ట అయితే ఉంటుంది, మేము వెళ్ళే టైంకి అయితే అక్కడ ఇంకా ఎవ్వరూ రాలేదండి। సో మేమైతే వెళ్ళిపోయి ఫస్ట్ మా ప్లేస్ ఏంటి అనేది ఫస్ట్ చూసుకున్నాము, ఎందుకంటే రష్ ఎక్కువ అయితే ఆ ప్లేస్ కూడా అసలు దొరకదు, ఈరోజు చాలామంది వచ్చి పుట్టకు పూజ చేస్తారు కదా అందుకని। ఇంక ఇది ఊరి చివరన ఉండడం వల్ల మొత్తం గ్రీనరీ అయితే కంప్లీట్గా ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ చాలామంది అయితే పుట్టకి పూజ అయితే చేసేసారు, ఇంకా మా మమ్మీ పుట్టకి పూజ చేయడం అయితే స్టార్ట్ చేసేసిందండి। సో పుట్టకి పూజ చేసేటప్పుడు లైక్ ఎందుకు చేస్తారు అంటే ఏదైనా నాగదోషాలున్నా పోతాయని, లేకపోతే పూర్వజన్మలో ఏదైనా కాలసర్ప దోషాలు అలా చాలా ఉంటాయి కదా, సో అవి పోవడానికి అని చెప్పి పూజ అయితే చేస్తారు। మా మమ్మీ అయితే పూజ ప్రాసెస్ స్టార్ట్ చేసిందండి, ఫస్ట్ వాటర్ అయితే తీసుకుంది, ఎక్కడైతే మనం పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ ఫస్ట్ వాటర్ అయితే చల్లుకోవాలి। వాటర్ చల్లుకున్న తర్వాత మనం బొట్లు పెట్టుకోవాలండి, ఎలా అంటే మనం గడపకు పెట్టుకుంటాం కదా, సో అదే విధంగా పుట్టకి ఫస్ట్ బొట్లు పెట్టి పూజించుకోవాలి। దాని తర్వాత ఏంటంటే మనము పసుపు కుంకుమ కొంచెం పుట్ట మీద చల్లాలండి, దాని తర్వాత మనం తెచ్చిన పువ్వులు ఏవైతే ఉంటాయో దాంతో కూడా పుట్టని పూజించుకోవాలి। ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము అగరబత్తితో వెలిగించి అగరబత్తి చూపించుకోవాలి, అలాగే దీపం కూడా ముట్టించుకోవాలండి। ఇంకా మనం ఇంటి నుంచి ఏదైనా కంకణాలు తెచ్చుకుంటాం కదా, సో అవి కూడా పుట్ట మీద అయితే ప్లేస్ చేసుకోవాలి, ఎందుకంటే అవే కంకణాలు మళ్ళీ మనం ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కట్టాలి। ఇక్కడ మా మమ్మీ ఏంటంటే బియ్యం పిండి, పెరుగు, అలాగే పసుపు వేసి అభిషేకం చేయడానికి అని చెప్పి ఇలా తీసుకొస్తారు, ఎవ్రీ ఇయర్ మేమైతే ఇవి ఖచ్చితంగా తీసుకొస్తాము। సో ఇదైతే అభిషేకం లాగా మా మమ్మీ పుట్ట మీద అయితే చల్లుతుంది అది, సో అది కొంచెం మిగిలించుకొని ఇంటికి కూడా తీసుకెళ్లాలండి, ఎందుకంటే అది ఇంటి గడపకి కూడా మళ్ళీ పెట్టుకోవాలన్నమాట। అయితే మనం చూడొచ్చు చాలామంది ఎగ్స్ అవన్నీ కూడా పెట్టారు, బట్ మేమైతే ఎగ్స్ ఏం తేమండి, నార్మల్గా పండ్లు అలాగే ప్రసాదాలతోనే పూజించుకుంటాము. ఇక్కడ మీరు చూడొచ్చు మా మమ్మీ అయితే పుట్ట మీద కొత్త బట్టలు అయితే పెట్టింది, సో ఎవ్రీ ఇయర్ మేము ఒక జత బట్టలు ఖచ్చితంగా కొత్తవి తీసుకొని అవి పుట్ట మీద పెడతాము, పుట్ట మీద పెట్టి కొంచెం కుంకుమ పసుపు చల్లుకొని అవి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఏదైనా మనకి అకేషన్స్ ఉంటాయి కదా అప్పుడు అవి వేసుకోవచ్చు అన్నమాట, ఓన్లీ కొత్త బట్టలు మాత్రమే పెట్టాలండి।
ఒళ్ళో పెట్టిన బట్టలు కానీ ఇంకేవైనా అలాంటివి అయితే పుట్ట మీద అయితే అసలు పెట్టకూడదు. ఇంక ఇప్పుడైతే మా మమ్మీ నైవేద్యం అయితే పెట్టేస్తుంది. ఈరోజైతే హల్వా చేసుకున్నాము నైవేద్యం కింద. సో ఒక ఆకు తీసుకొని పుట్ట మీద మనం నైవేద్యం అయితే ప్లేస్ చేసుకోవాలి. ఇక నైవేద్యం పెట్టుకున్న తర్వాత మనం ఇంకా పుట్ట మీద లైక్ ఏంటంటే పాలు పోయడము, అలాగే పేలాలు చల్లడము ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే ఈ నైవేద్యం పెట్టిన దాన్ని కొంచెం ఇంటికి కూడా తీసుకెళ్లాలండి. అది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ తినాలి. అందుకని కొంచెం మిగిల్చుకొని మిగిలిందంతా పుట్ట మీద అయితే మేము పెట్టేస్తాము నైవేద్యంలాగా. ఇంకా మా మమ్మీ అయితే ఇక్కడ పేలాలు వేస్తుంది చూడండి. ఇక్కడ పేలాలు ఏంటంటే కొన్ని ఇంటికి కూడా తెచ్చుకుంటాం అన్నమాట మేము, ఎందుకంటే గణేష్ చతుర్థి టైంలో చంద్రుణ్ణి చూస్తే నిందలు పాలవుతారు అంటారు కదా. సో అప్పుడు ఈ పేలాలు తింటే మనకి అలాంటిది ఏమి జరగదని ఒక నమ్మకం అన్నమాట. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా అయిపోయినాక మా మమ్మీ కొబ్బరికాయ కూడా కొట్టేసింది. ఇంకా కొబ్బరికాయ కొట్టి అదొకటి ప్లేస్ చేసుకోవాలి. అరటి పండ్లు, మీరు ఏమైనా పండ్లు తెచ్చుకొని ఉంటే పండ్లు కూడా పెట్టచ్చు. ఇంకా తర్వాత పాలు అయితే పోసేస్తున్నామండి. అంటే ఏంటంటే పాలు ఎప్పుడైనా కూడా పుట్ట మీద చల్లకూడదంట. ఎప్పుడు పుట్ట హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లోనే పోయాలి. అండ్ ఈరోజు మాకు స్పెషాలిటీ ఏంటంటే నేను పుట్టింది కూడా నాగుల పంచమి రోజే. సో అందుకని నాకు ఇది ఇంకా స్పెషల్ డే అన్నమాట. ఇంట్లో మేము ఫ్యామిలీ అందరం వచ్చి సెలబ్రేట్ చేసుకున్నామండి, నేను, మమ్మీ, డాడీ, మా సిస్టర్. సో అందరం వచ్చాము. ఇక్కడ మమ్మీ డాడీ ఇద్దరు కలిసి పూటలో పాలైతే పోస్తున్నారు. సో ఇవి కంప్లీట్గా మనకేంటంటే కొన్ని పాలు మిగిల్చుకొని ఇక్కడ నాగదేవత గుడి ఉందండి లోపల. సో మేము అక్కడ కూడా కొన్ని పాలైతే పోస్తున్నాము. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్తే ఎలాగైతే మనము డబ్బులు హుండీలో వేస్తామో, సో ఏం అలానే ఇక్కడ నార్మల్గా కాయిన్స్ ఉంటాయి కదండి, 1 రూపీ 2 రూపీ కాయిన్స్. సో అవైతే ప్లేస్ చేస్తారు పుట్ట మీద. అండ్ ఇక్కడ పుట్ట మీద ఏదైతే లైక్ బొట్టు ఉందో ఆ బొట్టు అయితే మా మమ్మీ తీసి అందరికీ పెట్టేసింది. ఇంక ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక కొంచెం అక్షింతల్లాగా ఉంటే తీసుకొని ప్రదక్షిణలు చేసి పుట్ట మీద చల్లేసి బట్టలు ఏవైతే పెట్టామో అవి, అలాగే మిగిలిన ప్రసాదము, అలాగే మనము పెట్టుకున్న పేలాలు ఉంటాయి కదా అవి కూడా తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోవాలండి. సో మేమైతే టెంపుల్ ఉంది కాబట్టి టెంపుల్ విజిట్ చేసి ఇంటికి వెళ్ళాము. ఇక నేను చెప్పినట్టు మా మమ్మీ బియ్యం పిండి, పెరుగు, అలాగే పసుపు వేసిన మిశ్రమంతో అభిషేకం చేసింది అన్నాను కదా, అది ఇంటి గడపకి ఇలా రాసేసుకొని బొట్లు అయితే పెట్టుకుంటామండి. ఇది ఎవ్రీ ఇయర్ మేము చేస్తామన్నమాట. సో ఇది కంప్లీట్గా నాగుల పంచమి పూజా ప్రాసెస్ అండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.